వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగులో కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు మనం వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం ఒకసారి. సో ఇందులో మొట్టమొదటి అంశాన్ని మనం ఇక్కడ తీసుకుంటే పౌర సేవలకు జనతా జనార్దన్ అని మనకి ఇక్కడ ప్రధానమైన హెడ్డింగ్ కనిపిస్తుంది. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈ జనతా జనార్దన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని గనక ఒకసారి మనం పరిశీలిస్తే ప్రభుత్వం అందించే సేవలను అలాగే సమాచారాన్ని పౌరులకు అత్యంత త్వరగా అందజేయడానికి ఏర్పాటు చేయబడిన అప్లికేషన్ ఇది. దీనికి ఈ జనతా జనార్దన్ అనే పేరు పెట్టడానికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ప్రజలే ప్రభువులుగా భావించి వారికి సేవలు అందించేందుకు ఉద్దేశించిన అప్లికేషన్ కాబట్టి దీనికి ఈ పేరును ఖరారు చేయడం జరిగింది, జనతా జనార్దన్ అనే పేరును. ఈ జనతా జనార్దన్ని ఎందుకు ప్రారంభించవలసిందని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రస్తుతం ప్రభుత్వం అనేకమైన సేవలను ప్రజలకు అందిస్తుంది. అయితే ఈ సేవలకు ఒక ఏకీకృత వ్యవస్థ అనేది ఇప్పటి వరకు లేదు. సో దీన్ని వివిధ మార్గాల ద్వారా అందిస్తున్నారు, లైక్ మీ సేవ, అలాగే టీ సేవ, సో ఇటువంటి, అలాగే ఆర్టీఏ మొబైల్ యాప్, సో ఇటువంటి మొబైల్ యాప్ల ద్వారా సేవలను అందించడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ఒకటే విధంగా సేవలను అందించడానికి ఈ జనతా జనార్దన్ అనే యాప్ను నూతనంగా రూపొందించనున్నారు. దీనివల్ల ఉపయోగాలు గనక ఒకసారి మనం పరిశీలిస్తే ఇది అన్ని రకాల సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి అతని కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను ఇందులో ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. ఇందులో ప్రతి వ్యక్తికి ఒక యూనిక్ ఐడెంటిటీ కోడ్ని ఇచ్చి ఈ యాప్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ జనతా జనార్దన్ యాప్ని ప్రస్తుతం వినియోగిస్తున్న అనేక ప్రభుత్వ వెబ్సైట్లకు అనుసంధానం చేసే అవకాశం ఉంటుంది. సో ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించిన అనంతరం ఈ యాప్ను విడుదల చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశము. నెక్స్ట్ మరొక అంశాన్ని మనం పరిశీలిస్తే పౌష్టిక సుదృఢ భారత్ అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ప్రజా ఉద్యమంగా ఫిట్ ఇండియా, ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవము. సో ఆ రోజున ఫిట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేవిధంగా సెప్టెంబర్ 11 స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రారంభం. ఈ సెప్టెంబర్ మాసంలో దేశమంతటా పోషణ్ అభియాన్ మాసంగా జరుపుకోవాలని పిలుపునివ్వనున్నారు. అదేవిధంగా అక్టోబర్ 2 సంబంధించి మహాత్మా గాంధీ 150వ జయంతి ప్లాస్టిక్ రహిత భారతమాత కార్యక్రమం నిర్వహించనున్నారు. సో మనం ఇక్కడ ఈ డేట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ఆ కార్యక్రమం యొక్క పేరు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిట్ ఇండియా కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం వచ్చేసి దృఢమైన ప్రజానికం ఉండేలా చూసేందుకు, అదేవిధంగా పసిపిల్లల యొక్క పౌష్టికాహార ఉద్యమము, పర్యావరణ పరిరక్షణ కోసము ప్లాస్టిక్ వ్యర్థాల వ్యతిరేక ఉద్యమము నిర్వహించనున్నారు ఇందులో భాగంగా. సో ఇందులో మొట్టమొదటి ఉద్యమమైన ఫిట్ ఇండియాను ఈ నెల 29 ప్రారంభించనున్నారు. సో ఇక్కడ ఆగస్ట్ 29 యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవము, ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవము. సో ఎందుకు ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవం అంటే ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఈ ఆగస్ట్ 29. సో ఇతని జయంతి రోజున ప్రతి సంవత్సరము ఆగస్ట్ 29 తేదీన భారతదేశ ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుతుంది. అదేవిధంగా మరొక ప్రోగ్రాం పేరు వచ్చేసి పోషణ్ అభియాన్. సో మహిళలు మరియు నవజాత శిశువుల కోసము ఆధునిక సాంకేతిక పద్ధతులతో పౌష్టికాహారాన్ని అందించవలసిన అవసరం అనేది ఉంది. సో ఇందుకోసం పోషణ్ అభియాన్ పేరుతో ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ ముఖ్యమైన అంశం వచ్చేసి ఇక్కడ మహారాష్ట్రలోని నాసిక్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. సో దాని యొక్క పేరును మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి,
ముట్టి బర్ధాన్య. ఈ ఈ కార్యక్రమం యొక్క పేరు వచ్చేసి ముట్టి బర్ధాన్య. ఈ పేరుతో అంగన్వాడీ కార్యకర్తల ఒక కార్యక్రమాన్ని ఇక్కడ మహారాష్ట్రలో నిర్వహిస్తున్నారు, మహారాష్ట్రలోని నాసిక్లో. ఒకసారి ఈ కార్యక్రమాన్ని కానీ ఒకసారి మనం పరిశీలిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, పంటలు చేతికందే సమయంలో అందరి ఇండ్లకు వెళ్ళి ఒక పిడికెడు ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. సో దాన్ని ఆహారంగా మార్చి అక్కడ ఉన్న పిల్లలకు దీన్ని ఆహారంగా పెట్టడం జరుగుతుంది. సో ఈ అన్నప్రాసన సంస్కారంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ అన్నప్రాసన అనే సంస్కారంలో అందరూ భాగస్వాములు అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆ పిల్లలకు ఒక పౌష్టిక ఆహారం అనేది లభిస్తుంది. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించి, సెప్టెంబర్ 11వ తేదీన స్వచ్ఛత హీ సేవ, స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సెప్టెంబర్ 11వ తేదీన. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ యొక్క 150వ జయంతి, ఈ జయంతి పురస్కరించుకొని ప్లాస్టిక్పై పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. సో ఆ రోజును ప్లాస్టిక్ రహిత భారతమాతగా కార్యక్రమం పాటించాలని పిలుపునివ్వడం ఇక్కడ గమనించదగిన విషయము. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని ఏ విధంగా పునర్వినియోగంలోకి తీసుకురావాలి అన్న ఈ విషయంపై కార్పొరేట్ సంస్థలు అక్టోబర్ 27లోగా నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ మరొక ప్రధానమైన అంశాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే, ఆయుష్మాన్ ఆస్ట్రేలియా అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. పురుషుల యొక్క జీవితకాలం ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉందని మనకు ఈ అధ్యయనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఈ అధ్యయనాన్ని చేసిన వాళ్ళు ఎవరు అంటే, డాక్టర్ కోలిన్ పెయిన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ జాతీయ విశ్వవిద్యాలయము తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం యొక్క వివరాలు ఇవి. సో ఇందులో ఇక్కడ వారి ఆయుర్దాయం వచ్చేసి 74.1 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ పురుషుల యొక్క సగటు జీవితకాలం ఇది 74.1 సంవత్సరాలు. సో దీనికి సంబంధించిన అధ్యయనం ఏ విధంగా జరిగింది అనే అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో నేటి వయోధికుల తరం జీవించిన విధానాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయు ప్రమాణాలను నిర్దేశించడం అనేది జరిగింది. అదేవిధంగా ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియాలోని 15 దేశాల నుంచి సమాచారాన్ని సేకరించారు. నిర్దిష్ట కాలంలో వివిధ వయోవర్గాల్లో మరణాల రేటును ఒక ప్రాతిపదికగా తీసుకున్నారు. అదేవిధంగా ఒక సంవత్సరంలో జన్మించిన వారి వివరాలను ఆయు ప్రమాణ నిర్ధారణకు ఒక అంశంగా నిర్ణయించుకున్నారు. సో ఇక్కడ సగటు ఆయుర్దాయంలో తొలి 5 దేశాలు కనుక మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే, ఆస్ట్రేలియా, అదేవిధంగా స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, నెదర్లాండ్ ఇవి సగటు ఆయుర్దాయంలో తొలి 5 దేశాలు. సో మన భారతదేశంలో కనుక ఒకసారి చూసుకుంటే, భారతదేశం యొక్క ఆయుర్దాయం వచ్చేసి 69.5 సంవత్సరాలుగా ఉంది. అదేవిధంగా పురుషుల్లో సగటు జీవితకాలం వచ్చేసి 68.92 సంవత్సరాలు, మహిళల్లో 70.78 సంవత్సరాలుగా ఉంది. సో ఇది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన జనాభా నివేదిక ప్రకారం ఇది. ఇక్కడ మరొక అంశాన్ని కనుక మనం గమనిస్తే, 1994లో ప్రతి 100 జనాభాలకు 488 శిశు మరణాలు నమోదు కాగా, ఆ సంఖ్య ప్రస్తుతం 2015 నాటికి 174 తగ్గింది. నెక్స్ట్ మరొక అంశము, 15 బ్లాకుల్లో సున్నపురాయి నిక్షేపాలని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న కొత్తగా 3 జిల్లాల్లోని 15 బ్లాకుల్లో సిమెంట్ గ్రేడ్ సున్నపురాయి నిక్షేపాలను గుర్తించారు. ఈ జిల్లాల పేర్లను గుర్తుపెట్టుకోవాలి, అవి సూర్యాపేట, నల్గొండ, వికారాబాద్. ఈ 3 జిల్లాల్లో మొత్తం 6 క్లస్టర్లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ సున్నపురాయి నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయి. మరొక అంశము, వ్యవసాయానికి ఒక ఆలోచన అని మనకు ఇక్కడ ప్రధానమైన అంశం ఉంది. సో మనకు ఏదైనా వ్యవసాయానికి సంబంధించి అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒక నూతన విధానం కానీ అదేవిధంగా నూతన పద్ధతి కానీ ప్రవేశపెట్టే ఆలోచన కనుక ఒకవేళ మీకు ఏదైనా ఒక ఆలోచన ఉంటే దానిని ప్రోత్సహించడానికి జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ
ఒక కార్యక్రమాన్ని రూపొందించనుంది. ఆ కార్యక్రమం పేరు వచ్చేసి అగ్రి ఉడాన్. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ముఖ్యమైన అంశం వచ్చేసి ఈ అగ్రి ఉడాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సంస్థ ఏంటి అంటే జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్. ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించనున్నారు అంటే ఈ ఆగస్టు నెలాఖరులో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏమేమి చేస్తారు అనే విషయాలు కూడా ఒకసారి చూసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించి 13 ఉపవిభాగాల్లో వినూత్న ఆలోచనలు స్వీకరించడం జరుగుతుంది. ఈ ఉపవిభాగాలు ఇక్కడ మనకు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయంలో సుస్థిర పెట్టుబడులు, అదేవిధంగా స్మార్ట్ వ్యవసాయము, వినూత్న ఆహార సాంకేతికత, మార్కెట్కు సరఫరా సాంకేతికత, మత్స్యరంగం, భూసార, నీటి పరిశ్రమ, అదేవిధంగా వ్యవసాయంలో ఐటీ, పాడి పరిశ్రమ, ఇలా వివిధ రంగాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం వచ్చేసి వినూత్న ఆలోచనలు ఎంపిక చేసి దేశవ్యాప్తంగా ఆ ఆలోచనలు అమలయ్యేలా చూడడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలాంటి వినూత్న ఆలోచనలు ఇవ్వడానికి దాదాపు 771 మంది దరఖాస్తు చేస్తున్నారు. సో అందులో 60 అంకురాలను ఎంపిక చేయగా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సో ఈ 60లో 18 అంకురాలను క్షేత్రస్థాయిలోకి తీసుకురావడం జరిగింది. సో వీటిని మార్కెటింగ్ చేయడానికి 105 మంది దాదాపు 9.35 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. సో వీరికి ఎవరెవరు ఇస్తున్నారంటే నాబార్డు, ఫిక్కీ, ఎస్ బ్యాంక్ వంటివి ఈ ఐడియాకు భాగస్వామ్యులుగా పనిచేస్తున్నాయి. సో ఏ ఐడియాను దేశ ప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి, అదేవిధంగా జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ అగ్రి ఉడాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాయి. సో ఇక్కడ ఈ రెండు సంస్థల పేర్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రధానమైన అంశం వచ్చేసి ప్లాస్టిక్పై పోరాటం. సో ప్రస్తుతం కాలుష్యానికి సంబంధించి ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా ఎక్కువగా పోగవుతున్నాయి. సో దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించనుంది. సో భారత్లో సగటున రోజుకు పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చేసి 9,000 టన్నుల వరకు ఉంటుంది. సో దీనికోసం వ్యర్థాల నియంత్రణ, ఈ వ్యర్థాల నియంత్రణ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాల నుంచే పోగవడం గమనించదగిన విషయము. సో గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖతో ఒక సమన్వయాన్ని కుదుర్చుకుంటూ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 కేంద్ర పర్యావరణ శాఖ అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ నిబంధనలు గుర్తుపెట్టుకోవాలి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016. సో దీన్ని అమలు చేసే సంస్థ వచ్చేసి కేంద్ర పర్యావరణ శాఖ. ఈ ప్లాస్టిక్ సంచులు, అదేవిధంగా ప్యాకింగ్ కోసం వాడే షీట్ల తయారీ, విక్రయము, పంపిణీ వినియోగాన్ని నియంత్రించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అదేవిధంగా ఒకసారి వాడి పారేసే స్టెరోఫామ్ కప్పులు లేదా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు, స్పూన్లు ఇలాంటి వాటిని నిర్మూలనకు పర్యావరణ శాఖ ప్రణాళికను ప్రారంభించనుంది. సో వీటిని వాడొద్దని ముందు వినియోగదారులను కోరడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశాక వినియోగానికి స్వస్తి పలకడానికి తప్పనిసరి చేయడం జరుగుతుంది. ఇది మరొక కార్యక్రమం, ఇది ప్లాస్టిక్ని నివారించడానికి. 31 లక్షల మంది గ్రామ పంచాయతీ సభ్యులు, స్వయం సహాయక బృందాలకు చెందిన 6 కోట్ల మంది గ్రామీణ మహిళల భాగస్వామ్యంతో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రయోజనకర పనులకు ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ రోడ్లు, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి అనేది మరొక ఆలోచన ఇది. సో మొత్తంగా గ్రామాల్లోని 25% రోడ్లు వీటితో నిర్మించాలన్నది లక్ష్యం. సో దీనివల్ల తారు యొక్క వినియోగం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ రైల్వే శాఖకు సంబంధించి, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ పదార్థాలను ఈ సంవత్సరం 2 అక్టోబర్ నుంచి తమ ప్రాంగణాలను నిషేధించాలని నిర్ణయించింది. ఏ శాఖ అంటే రైల్వే శాఖ. అదేవిధంగా తొలి దశలో దాదాపు 300 ప్రధానమైన రైల్వే స్టేషన్లో ఈ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ బాటిల్స్ని క్రషింగ్ చేయడానికి క్రషింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరొక ప్రధానమైన అంశం వచ్చేసి పంట బీమా ఇక ఐచ్ఛికమే అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. దీనిలో కొన్ని మార్పులను కేంద్ర ప్రభుత్వం సూచించింది, ఇవి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో పంట బీమా పథకమైన పిఎం ఫసల్ బీమా యోజనలో పలు మార్పులు తీసుకురావాలని
భారత ప్రభుత్వం భావించడం జరిగింది. సో ఇంతవరకు బ్యాంకు నుంచి పంట రుణాలు తీసుకునే రైతులు తప్పనిసరిగా ఈ పథకంలో చేరాల్సిన అవసరం అనేది ఉంటుంది. తీసుకొని వారు స్వచ్ఛందంగా చేరితే చేరవచ్చు. ఇకపై పంట రుణాలు తీసుకునే రైతులు కూడా ఇష్టం ఉంటేనే బీమాను తీసుకోవచ్చు అనే ఆప్షన్ ఇక్కడ చేర్చడం జరుగుతుంది. సో ప్రీమియంను ఒకవేళ సక్రమంగా వసూలు చేస్తున్నా కానీ లేదా నష్టపరిహారం చెల్లింపులో తీవ్రమైన జాప్యం జరుగుతున్న రైతుల ఫిర్యాదులు కూడా కేంద్రం పరిష్కారం చూపనుంది. ప్రస్తుతం తొలి దశలో వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని అధ్యయనం చేసిన అనంతరమే పరిహారం చెల్లించాలా వద్దా అని నిర్ణయించడం అనేది ఈ జరుగుతుంది. సో రెండవ దశలో ఒక పంట కోత చేసే సమయంలో వచ్చిన ఫలితాల ఆధారంగా పరిహారాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే ఈ పంట కోతల ప్రయోగాలను కొన్ని గ్రామాల్లో ఒక ప్రయోగాత్మకంగా అమలు చేసి అక్కడ వచ్చిన ఫలితాలను అన్ని గ్రామాలకు వర్తింపచేస్తుంది. సో ఈ దీనివల్ల ఈ ప్రయోగం వల్ల ఏమవుతుందంటే బాగా నష్టపోయిన గ్రామాల్లో కొన్నిసార్లు పంట బాగుందన్న నివేదికలు వస్తున్నాయి. సో ఈ నివేదికల మీద ఎక్కువగా విమర్శలు రావడంతో ఈ నిబంధనలను ఎత్తివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ స్థానంలో రిమోట్ సెన్సింగ్, అదేవిధంగా మానవరహిత విమానాలు, కృత్రిమ మేధస్సు పరికరాల సహాయంతో ఒక పంచాయతీ స్థాయిలో అక్కడ ఉన్న పంట దిగుబడులను అంచనా వేసి వాటికి అనుగుణంగా ఆ పంట దిగుబడులకు అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించాలని భావించడం మరొక అంశం ఇక్కడ. అదేవిధంగా బీమా కంపెనీలను నియంత్రించడానికి ఇప్పుడు ప్రీమియం, అదేవిధంగా పరిహారాలు నిర్ధారించడంలో ప్రభుత్వ ప్రమేయం ఎక్కువగా ఉండేలా రిస్క్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. సో దీని వలన కేవలం పరిపాలనా వ్యవహారాలకే ఈ బీమా కంపెనీల వ్యవహారాలు ఉంటాయి. సో ఈ మొత్తం ప్రతిపాదనలపై పలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన అనంతరం తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది. సో ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మరొక ప్రధానమైన అంశం, దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, పివి సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించడం జరిగింది. సో ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ కూడా కావడం ఇక్కడ గమనించదగిన విషయం. ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-7, 21-7 ఈ తేడాతో ప్రత్యర్థి నొజోమి ఒకుహారా, ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఈమె జపాన్ దేశానికి చెందిన క్రీడాకారిణి. సో ఈమెను ఓడించి ఈమె స్వర్ణ పతకాన్ని గెలవడం జరిగింది. సో సింధుకు ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీలో ఇది 5వ పతకం, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వరకు వచ్చిన పతకాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే 2 రజత పతకాలు, అదేవిధంగా 2 కాంస్య పతకాలు రావడం జరిగింది. సో ప్రస్తుతం స్వర్ణ పతకంతో కలిపి మొత్తం 5 పతకాలు సింధు సాధించింది. సింధుకు ఇది వరుసగా 3వ ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ కావడం గమనార్హం. ఇక్కడ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత పతకాలను సాధించిన వారి లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లిస్టు కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో సింధు వచ్చేసి 2017, 2018, 2019 ఈ 3 సంవత్సరాల్లో రజత పతకాలు సాధించి, అదేవిధంగా 2019 స్వర్ణం సాధించడం జరిగింది. అదేవిధంగా 2015-17 సైనా నెహ్వాల్ ఒక రజత పతకము, ఒక కాంస్య పతకము, 2014 సింధు, 2013 సింధు కాంస్య పతకం సాధించింది. అదేవిధంగా 1983-2011 సంవత్సరానికి సంబంధించి ప్రకాష్ పడుకునే ఒక కాంస్య పతకాన్ని, గుత్తా జ్వాల అశ్విని పొన్నప్ప ఒక కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. ఈ లిస్టు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు భారత పతకాలు సాధించిన వారు ఎవరు అని అడగవచ్చు. ఇవి ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.